హలో ఎవరివన్, వెల్కమ్ టు శ్రీనిఘాస. మరువం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాము. ప్రతి సంవత్సరం నేనైతే మరువం పెంచుతూ ఉంటాను. మరువం అంటే నాకు చాలా చాలా ఇష్టము. ఈ మరువం గురించి కటింగ్స్ నుంచి ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి ఇలాంటి వీడియోలు ముందు అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, ఎవరికైనా ఆసక్తి ఉంటే తీసుకోవచ్చు. విత్తనాలు మాకు ఇక్కడ స్వీట్ మర్జోరం పేరుతో దొరుకుతూ ఉంటాయి. ఆ విత్తనాలను కొన్ని తీసుకొచ్చి ప్రతి సంవత్సరం పెంచుతూ ఉంటాను. నాకు చాలా చాలా ఇష్టం. ఈ మరువం మొక్కల్ని పెంచుకోవడానికి ఇండోర్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా సన్నగా ఉంటాయి విత్తనాలు, ఇంట్లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. నాకైతే మరీ చలి వాతావరణం వల్ల ఇంట్లో తొందరగా జర్మినేట్ అవ్వవు. ఈ విత్తనాలు జర్మినేట్ అవ్వాలంటే వాతావరణం బాగా వెచ్చగా ఉంటే చక్కగా జర్మినేట్ అవుతాయి. అందువల్ల నేను వాతావరణం ఒకసారి వెచ్చబడిన తరువాత ఆరు బయటనే కుండీలో పైపైన ఈ విత్తనాలను జల్లి, కొద్దిగా మట్టి జల్లి నీరుతో తడిపి ఉంచి ఎండ తగిలే ప్రాంతంలో పెడితే చక్కగా మొలకలు వచ్చేస్తాయి. కొద్దిగా పెరిగిన తర్వాత ఆ మొక్కల్ని తీసి విడివిడిగా మళ్ళీ రీపాట్ చేసుకోవచ్చు. ఇది గ్రౌండ్ లో కూడా పెంచుకోవచ్చు, లేదా కుండీలలోనైనా పెంచుకోవచ్చు. నేనైతే ఎక్కువగా కుండీలలోనే పెంచుతాను. ఇది ఎక్కువ ఎత్తు అయితే పెరగదు. లో గ్రోత్ హెర్బ్ అంటారు, అంటే నేలబారుగా పెరుగుతూ ఉంటుంది. పెంచడానికైతే పెద్ద కష్టం ఏమీ పడక్కర్లేదు. మొలకెత్తితే చాలు. కటింగ్స్ నుంచి అయినా పెంచుకోవచ్చు. విత్తనాలు మొలకెత్తినా అవి బాగా చక్కగా ఎక్స్పాండ్ అవుతూనే ఉంటాయి. వాడుకునే మట్టి చక్కటి మట్టి వాడితే చాలు. దీనికి పెద్దగా బాధలు, చీడపీడ బాధలు కూడా ఏముండవు. ఆఫిడ్స్ అటాక్ చేస్తూ ఉంటాయి, ఎప్పుడైనా ఒకసారి నీమ్ ఆయిల్ చల్లుకోవచ్చు. ఫెర్టిలైజర్స్ అవి కూడా పెద్దగా ఏమీ ఇవ్వక్కర్లేదు. ఆకులే ముఖ్యం కాబట్టి నైట్రోజన్ ఎక్కువ ఉంటే చాలు. ఆవు పేడతో తయారు చేసిన ఎరువు కొద్దిగా వేయడం కానీ, లేదా అప్పుడప్పుడు ఇంట్లో వాడేసిన కాఫీ పౌడర్ జల్లడం కానీ, లేదంటే ఎప్పుడైనా కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ కలిపిన నీళ్లు కానీ ఇస్తే చాలు. పెద్దగా పట్టించుకోకర్లేదు. బాగా ఎండ తగిలి అది విపరీతంగా పెరుగుతూ ఉన్నప్పుడు బడ్స్ వచ్చి పువ్వులు వచ్చేస్తాయి. అప్పుడు మనకి ఎక్కువగా ఆకులు కనపడవు, విత్తనాలని తయారు చేసేస్తాయి. 2 నుంచి 4 వారాల తర్వాత మనం ఈ ఆకులన్నీ కట్ చేసుకుంటూ ఉండొచ్చు. బడ్స్ వస్తూ ఉన్నప్పుడు మీరు బాగా నేలబారుగా కట్ చేసేసుకోవచ్చు. ప్లాంట్ మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. నేనైతే అలాగే వదిలేస్తాను. బాగా ప్రూన్ చేసేసి వింటర్ టైంలో ఇంట్లోకి తీసుకురావచ్చు, కానీ బాగా వెలుగుపడే ప్రాంతంలో పెట్టుకోవాలి. నాకైతే పెద్దగా పెరగలేదు, 1-2 సార్లు పెరిగాయి. అందుకే నేను ప్రతి సంవత్సరం మళ్ళీ కొత్తగా పెంచుతూ ఉంటాను. అమెరికాలో ఉండేవాళ్ళకైతే జూన్ 9 ఆ పైన ఉండేవాళ్ళకి ఇది పెరీనియల్గా పెరుగుతుంది. వదిలేసినా కానీ బయట మళ్ళీ వస్తుంది. అంతకన్నా తక్కువ జోన్లలో ఉండేవాళ్ళకి చలి ఎక్కువగా ఉంటే ఈ మొక్క తట్టుకోలేదు. చూడటానికి ఒరిగానో మొక్క ఇది కొంచెం ఒకేలాగా ఉంటుంది. మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. నేను అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ చిన్న ఆకు తుంపి వాసన చూస్తూ ఉంటాను. ఒరిగానో ఫ్యామిలీకి చెందిన ఈ స్వీట్ మర్జోరం మరువం ప్లాంట్ చక్కటి సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళైతే టీ పెట్టుకుంటూ ఉంటారు. ఒరిగానో ఎక్కడెక్కడైతే వాడుతుంటారో అలాగ రెసిపీల్లో లేత ఆకులను తుంపి వేసుకుంటూ ఉంటారు, లేదా ఎండబెట్టిన ఆకులని కూడా వాడుతూ ఉంటారు. మనమైతే సాధారణంగా పూలమాలలోనో లేదా భగవంతుని అర్చనలోనో వాడుకుంటాము. మనకి ఏడుపులు, రక్తం చిందించే ప్రార్థనల కంటే చక్కటి పరిమళాలు, ధూపదీప నైవేద్యాలతో మనస్సుని ఆహ్లాదకరంగా చేసుకుంటే బాగుంటుంది కదా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.